విజయవాడ బాలోత్సవ భవనంలో సర్పంచ్ల సదస్సు నిర్వహించారు. సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లను చిన్నచూపు చూస్తుందని ఈస్ట్ కోడురలపాడు సర్పంచ్ దారపనేని కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదంటున్న సర్పంచ్ దారపనేని కొండబాబుతో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు విజయవాడలో సదస్సు సర్పంచుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అధికార పార్టీ సర్పంచులతో పాటు టీడీపీ అదేవిధంగా జనసేన సర్పంచులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ వైసీపీ సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు దారపనేని కొండబాబు, ప్రకాశం జిల్లా పామూరు మండలం ఈస్ట్ కోడగుడ్లపాడు సర్పంచ్ నేను. ఇక్కడ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున సర్పంచుల సదస్సు అంటే దాంట్లో పాల్గొనడానికి వచ్చాను. దీనివల్ల మాకు పంచాయతీల్లో వివిధ అంశాల మీద మాకు అవగాహన కూడా వస్తుంది. దాని మీదట మేము వచ్చాము. అయితే మేము అధికార పార్టీలో ఉండి ఇప్పుడున్న పరిస్థితులు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ముఖ్యంగా సంక్షేమం మీద అభివృద్ధి పెడతా ఉంది. దాంతోపాటు గ్రామాల్లో కొన్ని మౌలిక వసతులు కానీ 15th ఆర్థిక సంఘం నిధులు కూడా అవి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాబట్టి గ్రామాలకి గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గ్రామాలకు కానీ ఇస్తే మేము గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. మౌలిక వసతులు కల్పించి గ్రామాల్లో మేము ప్రజలకు సేవ చేసినప్పుడు ఆ సేవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఈ మౌలిక వసతులు కల్పించినప్పుడు ఇవన్నీ కూడా గ్రామ ప్రజలు మన్ననలు పొందినప్పుడు ఆ గ్రామ ప్రజల యొక్క మన్నల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇవన్నీ కూడా కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెబుతున్నారో 175 సీట్లని వాటిని రావడంలో అవి సాధించడంలో కూడా సర్పంచుల సేవలను ఉపయోగించుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 90% వైసీపీ సర్పంచులే ఉన్నారు. వాళ్ళందరికీ మీరు నిధులు విధులు అధికారాలు ఇస్తే వాళ్ళ సేవలను మీరు వినియోగించుకుంటే మీరు చెబుతున్నటువంటి 175 సీట్లు ఖచ్చితంగా సాధ్యపడతాయి జగనన్న. దీన్ని మీరు గమనించి సర్పంచుల సేవలను కూడా వినియోగించుకోవాలని. మాకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా సర్పంచు దాదాపుగా డమ్మీ అయిపోయాడు. సర్పంచు గ్రామాల్లో ఉన్నాడంటే ఉన్నాడనే పరిస్థితి ఉంది. కానీ ఆ సర్పంచ్ సేవల్ని మీరు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో దాంట్లో సర్పంచులో మీదుగా కూడా వాటిని జరిపేటట్టుగా దాంతోపాటు కొంచెం అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చి వాటిని కూడా చేపిస్తే ఆ సర్పంచ్ సేవలు ఆ గ్రామ ప్రజల మన్ననలు పొందుతూ ఆ విధంగా మీకు కూడా ఉపయోగపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అదేవిధంగా కన్వీనర్ల వ్యవస్థ వల్ల సర్పంచులు ఉనికి కోల్పోయారు అనేది కూడా ఈ సదస్సులో వినడం జరిగింది. అది నిజమే అంటారా? అది కొంతవరకు వాస్తవమే లేకుండా ఏం లేదు. దాదాపు ఈ రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సర్పంచులు ఎన్ని కాకముందు జగనన్న ఒక మానస పుత్రికగా సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వేగంగా ఏ విధంగా అయితే సేవలు అందుతున్నాయో దాంతోపాటు గ్రామాల్లో రాజకీయ వ్యవస్థ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాజకీయ ఈ ప్రజల నుంచి వచ్చిన మనిషిగా సర్పంచ్ ఉంటాడు. ఈ సర్పంచ్ని మధ్య వారధిగా పెట్టి ఈ సచివాలయ వ్యవస్థని కూడా సర్పంచ్ వయా సర్పంచ్ మీదుగా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మైలేజ్ వస్తుందే తప్ప ఏం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 14 ఫైనాన్స్ కానివ్వండి, 15 ఫైనాన్స్ సంబంధించి పంచాయతీకి వచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం తినేస్తుంది అని కూడా ఇది సదస్సులో మాట్లాడడం జరిగింది. అది ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఈ రాష్ట్ర అది మేము చెప్పడానికి కుదరదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయారిటీ తీసుకుంది, సంక్షేమ కార్యక్రమాల ద్వారా జనాలకు చేరువవ్వాలా అనేది ఒక నినాదం తీసుకుంది. దాంతోపాటు అభివృద్ధి కూడా పార్లలో నడుస్తుంది. కానీ ఇంకో కొంత అభివృద్ధి మీద దృష్టి పెట్టి మౌలిక గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడు ఆయన అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుద్ది అనేది కూడా నా ప్రగాఢ విశ్వాసం అని చెప్పి నేను తెలియదు. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే సర్పంచ్ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు గ్రామాల్లో కూడా సర్పంచులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేసినప్పటికీ ఆర్థికంగా వచ్చి కొంత అమౌంట్ ఇస్తే కొన్ని వాళ్ళు చెప్పినట్టు లైటింగ్లే కానివ్వండి, స్ట్రీట్ లైట్లే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, ఇటువంటి గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో మరోసారి అధికారం చేజుక్కునే విధంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కొంత ఇబ్బందికరంగా ఉంటుందని కూడా వైసీపీ సర్పంచ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్